Hello, good morning, third class students. How are you? I hope you are all fine. Okay. Today we will continue our third term lessons. Manaki incompleted ga unna third term lessons ni complete cheskundam. We have no understand about specific date to reopen our schools. So we learn these lessons first. Okay. Look at the page 97. First lesson is locating a place. The knowledge of locating a place in an area or in a map is very important. ఒక మ్యాప్లో కానీ లేదా ఒక ఏరియాలో ప్లేస్ని ఆ ప్లేస్ పర్టికులర్ ప్లేస్ ఏంటి అనేది మనం లొకేట్ చేయగలిగే నాలెడ్జ్ని సంపాదించడం అనేది చాలా ఇంపార్టెంట్. ద సింప్లియెస్ట్ వే టు లొకేట్ ఏ ప్లేస్ ఈజ్ బై నేమింగ్ ద డైరెక్షన్స్. మనము ఆ ప్లేస్ ఎలా లొకేట్ చేయొచ్చు, ఎలా గుర్తించవచ్చు అంటే దానికి డైరెక్షన్స్ని గుర్తించడం ద్వారా మనము సింపుల్గా ఆ ప్లేస్ని లొకేట్ చేయొచ్చు. ఆ ప్లేస్ ఎక్కడుంది, సపోజ్ మీ హౌస్ ఎక్కడుంది, ఎక్కడుంటుంది అంటే పలానా బ్యాంక్ లెఫ్ట్ సైడ్కో, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ అను, లేకపోతే ఇట్లా టెంపుల్కి ప్రక్కన, ఇలా టెంపుల్కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టెంపుల్ ఇట్లా చెప్తాం కదా. అట్లా మనము ఆ డైరెక్షన్స్ యూజ్ చేయడం ద్వారా మనము సింపుల్గా ఆ ప్లేస్ని లొకేట్ చేయొచ్చు అనమాట. దెర్ ఆర్ ఫోర్ మేజర్ డైరెక్షన్స్. డైరెక్షన్స్కి వచ్చేసరికి ఏమున్నాయి, మేజర్ డైరెక్షన్స్ ఏంటంటే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. మనకి ఫోర్ డైరెక్షన్స్ మెయిన్ ఉన్నాయన్నమాట. అవేంటి, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ద డైరెక్షన్స్ బిట్వీన్ ద మేజర్ డైరెక్షన్స్ ఆర్ కాల్డ్ ద సబ్ డైరెక్షన్స్. మరి డైరెక్షన్స్ ఇన్ బిట్వీన్లో ఏముంటాయి అంటే సబ్ డైరెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ సబ్ డైరెక్షన్స్ అలాగే మేజర్ డైరెక్షన్స్ నేర్చుకోవడం ద్వారా, బాగా తెలుసుకోవడం ద్వారా మనము ఆ ప్లేస్ని లొకేట్ చేయడం అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ద ఫోర్ సబ్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్. చూడండి, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్. మీరు ఇక్కడ ఎప్పుడైనా సరే ఉదయాన్నే లేచి మీరు సన్రైజెస్కి, సన్కి ఎదురుగుండా నిల్చుని మీ హ్యాండ్స్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక మీ ఫేస్ వైపు లేదా సన్ వైపు మీ ఫేస్ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ ఏమంటామంటే ఈస్ట్ అంటాము. మీ ఫేస్ వైపు ఇండికేట్ చేసే డైరెక్షన్ ఏంటి, ఈస్ట్. బ్యాక్ ఆఫ్ ద డైరెక్షన్ ఏమవుతుంది, మీ బ్యాక్కి వచ్చే డైరెక్షన్ వెస్ట్ అవుతుంది. అలాగే మీ లెఫ్ట్ సైడ్కి వచ్చే డైరెక్షన్ ఏమవుతుంది అంటే నార్త్. మీ లెఫ్ట్ సైడ్కి వచ్చే మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే డైరెక్షన్ ఏమవుతుంది, నార్త్ అవుతుంది. అలాగే మీ రైట్ సైడ్కి వచ్చే డైరెక్షన్ ఏమవుతుంది అంటే సౌత్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఈజీగా డైరెక్షన్స్ వచ్చేస్తే, మేజర్ డైరెక్షన్స్ని అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ వస్తే తెలిసిన తర్వాత అప్పుడు సబ్ డైరెక్షన్స్ అనేవి తెలుసుకుంటే ఈజీగా మనము ప్లేసెస్ని కానీ ఏరియాని చక్కగా గుర్తించగలుగుతాం అన్నమాట. ఒకసారి మీరు బాగా ఈ డైరెక్షన్స్ని, నార్త్ ఇవి ఉన్నాయి కదా సబ్ డైరెక్షన్స్ని, చక్కగా ఈ ఫిగర్ చూసి నేర్చుకోండి. రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.